దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ యొక్క టీవీ ప్రసారాన్ని వీక్షిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు తెలియదు. మరి ఇప్పుడు 45వ ఎపిసోడ్కి వచ్చామని అనుకుంటున్నాను. 45వ ఎపిసోడ్కి వచ్చాం. పూర్వం ఎపిసోడ్లో ఈ యొక్క మనస్సాక్షి మీద ఎక్కడెక్కడ బైబిల్ గ్రంథాల్లో రిఫరెన్స్లు ఉన్నాయి, ఏమని ఆ రిఫరెన్స్లు చెప్తున్నాయి అనే విషయాలు మీకు బోధిస్తూ తెలియపరుస్తూ వచ్చాను. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 11లో ఈ రకంగా రాయబడి ఉంది. పౌలు గారితో దేవుడు చెప్పిస్తున్నాడు, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము అన్నాడు. అంటే మనస్సాక్షి అనే పదం అక్కడ ఉపయోగించారు. ఏంటి అంటే దేవుడికి తెలుసు మేమెవరు అనేది, అలాగే మీ మనస్సాక్షికి తెలుసు. పైన పైకి ఒకవేళ అనుకోవచ్చు మీరు, ఏమని పౌలు గారా అని అన్నట్టు పన్నటి వరకు మన మధ్య తిరిగిన ఆయనే కదా, ఈయన చెప్పేది దేవుడు చెప్పినట్ట అని మీరు పైకి అనుకుంటారేమో, కానీ మీ మనస్సాక్షిని ప్రశ్నించింది నా నోటి నుంచి వస్తున్నాయా, దేవుడు నా నోటి ద్వారా పలికిస్తున్నాడా అనేది మీ మనస్సాక్షులకు ప్రత్యక్షపరచబడుతూ ఉంది, మీరు చూసుకోండి అంటాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 14లో క్రీస్తు రక్తము మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను కదా అన్నాడు. ఇదివరకు అయితే జంతువులను బలి ఇచ్చి ఆ రక్తాన్ని మరి ప్రోక్షణ చేయటం ద్వారా మీ పాపాలన్నీ ఆ జంతువు మీద మోపారు కాబట్టి మిమ్మల్ని మీరు శుద్ధి పాపాల నుంచి శుద్ధీకరించబడ్డారు. ఇప్పుడైతే క్రీస్తు ప్రభువే తన రక్తాన్ని మీకోసం ఇచ్చినప్పుడు మీ మనస్సాక్షి ఇంకెక్కువ శుద్ధిపరచబడింది. ఆనాడు జంతువుల రక్తంతో ఆ యొక్క శుద్ధీకరణ జరగాలని నిర్ణయిస్తే, ఇప్పుడు దేవుని కుమారుడు రక్తం ద్వారా మీ మనస్సాక్షి ఇంకెక్కువగా మనస్సాక్షి శుద్ధీకరించబడింది అంటాడు. మనం శుద్ధీకరించబడటం అంటే అర్థం ఏంటి? మన మనస్సాక్షి, మన మారు మనస్సు, మనం దేవుడి వైపు చూచాము అంటే అర్థం ఊరికనే తెల్లబట్టలు వేసుకుని చర్చికి వెళ్తే దేవుడి వైపు చూసినట్టు కాదు. మనస్సు పవిత్రం అవటం అంటే 2.5 సార్లు స్నానం చేసి పవిత్రం అవటం కాదు. మనస్సాక్షి శుద్ధీకరింపబడాలి, మారు మనస్సు. ఇదివరకు ఉన్న మనిషి ఈ మనిషి తేడా ఉంది, అంత మారు మనస్సు మనకు రావాలి. కాబట్టి ఇక్కడ మనస్సాక్షి అనే పదం వాడబడింది. క్రీస్తు రక్తం ద్వారా మీ మనస్సాక్షి శుద్ధీకరించబడింది. ఎప్పుడైతే ప్రభువును మనం ఆచరిస్తామో మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది. అంతకే తాగేవాడు అండి పలానా ఆయన, తాగుబోదు. దేవుడు వైపు చూచిన తర్వాత, దేవుడు దర్శించిన అసలు తాగుడు అనేది ఎట్టలేదండి అంట. ఎట్లా జరుగుతుంది? ఆ మనస్సాక్షి శుద్ధీకరించబడిపోయింది. అంతకితం చేశాడు కానీ ఇప్పుడు చేయట్లా. ఏం జరిగింది? మనస్సాక్షి శుద్ధీకరించబడిపోయింది. అట్లా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22లో ఏం చెప్తాడంటే, మనము మనస్సాక్షికి కల్మషం తోచకుండినట్లు యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానములకు చేరుదాం. యథార్థమైన హృదయంతో వెళ్ళాలంటాం. అసలు యథార్థమైన హృదయం అంటే ఏంటి అంటే, మన మనస్సాక్షికి చెప్పుద్దట ఇది నీది యథార్థమైన హృదయం కాదు, ఇది యథార్థమైన హృదయమే అని. మనసులో ఏమనుకుంటామో అది మరి ఇది తప్పు రైట్ అని దేవుడు ఆ యొక్క ఆత్మ నిర్ణయించేస్తాడు. కాబట్టి మనస్సాక్షి చేత చెప్పించబడాలి కల్మషం ఉందా లేదా నీకు. కాబట్టి నీ లోపల ఉన్నది కూడా ఆ కల్మషం ఉందా లేదా అని చెప్పేది ఈ యొక్క మనస్సాక్షే అని చెబుతున్నారు. అలాగే యోగు గ్రంథంలో 32వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్పబడిందంటే, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. నరులలో ఆత్మ ఒకటి ఉంది, అన్నిట్లో కాదంట. నేను సర్వ శరీరులకు దేవుడున్నానని దేవుడు చెప్తాడు 32:27లో యిర్మీయా. అందరికీ దేవుడే, వాటికి అరసు పిల్ల కాకులకి మేత ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడే సమకూరుస్తున్నాడు. గేదెలకి గడ్డి ఎక్కడి నుంచి వస్తుంది? గడ్డి మురిపిస్తున్నాడు ఆయన. అవన్నీ జరుగుతున్నాయి, అందరికీ ఆయనే దేవుడు. ఏది ఎప్పుడు జరగాలో అవి జరుగుతూ ఉంటాయి. కానీ నరులలో ఆత్మ ఒకటి ఉంది, సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును. అది దేవుడు ఊదినటువంటి ఆ ఊపిరి ద్వారా వచ్చిన ఆత్మ వారికి వివేచన కలగజేస్తుంది. వివేచన మనకుంది, మిగతా వాటికి అది లేదు. వివేచన ఇది తప్పు ఇది రైటు అని కలగజేసింది దేవుడు ఊదినటువంటి ఆ ఊపిరి అయిన ఆత్మే. ఆ మనస్సాక్షియే మనకు వివేచన కలగజేస్తూ ఉంది. అలాగే సామెతలు
ఇరవై సామెతల గ్రంథం 20:27లో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది అంతరంగములన్నీ శోధించును. ఇది నరుని ఆత్మట యెహోవా పెట్టిన దీపం అంతరంగములన్నీ శోధిస్తుందట. నాకు చెప్పే కదా నేను ఒక తప్పు చేశాను ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం ఆ తప్పు దిద్దుకునేదాకా నాకు ఆత్మ ఊరుకోలేదంటే నేను ఎవరిని ఆరాధిస్తున్నాను ఆ రోజుల్లో? వేరే దేవుళ్ళని దేవుళ్ళు అనుకుని ఆరాధిస్తున్నా. కానీ నాలో ఉన్న ఆత్మ ఎవరు పెట్టింది? యెహోవా పెట్టింది దీపం. అది ఉంది నాలో కాదు, ప్రపంచ ప్రజల అందరిలో యెహోవా పెట్టిన దీపం ఉంది. వాళ్ళకి తెలియదు ఎవరు పెట్టింది, తెలియక వాళ్ళు ఏది పడితే అది దేవుడు అనుకుంటారు. కానీ యెహోవా పెట్టినటువంటి దీపము నరులందరిలో ఉంది. అది అంతరంగములన్నీ శోధిస్తుంది, అది శోధించేస్తుంది. ఎంత శోధిస్తుంది? నేను చచ్చిపోయేటట్టుగా కూడా తీసుకెళ్ళిపోయింది. అది ఎంత శోధించిందంటే, ఆత్మ నీవు దిద్దుకోకపోతే ఈ తప్పు నువ్వు అవుట్ అనే పరిస్థితికి దాడి తీసుకొచ్చి, ఇది దేవుడు పెట్టిన ఆత్మ. ఒకవేళ నేను పూజించే దేవుళ్ళు అయితే వాళ్ళు ఎవరైనా చెప్పాలిగా నువ్వు చేసిన తప్పు రైట్ అని? ఎవరేం చెప్పలేదుగా, ఆత్మ చెప్పింది. ఆత్మ చెప్పింది, ఏ గ్రంథమో చెప్పలేదుగా, వారి గ్రంథాలు ఏ గ్రంథం చెప్పలేదుగా, ఈ ఆత్మ చెప్పింది. కాబట్టి ఈ ఆత్మ దేవుడు పెట్టింది. అట్లాగే అపొస్తల కార్యములు 7:59లో ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. యేసు ప్రభు వారు మరణ పొందిన తర్వాత సువార్త ప్రకటిస్తున్నటువంటి స్టెఫను అనేటువంటి ఆయన, మరి ఆయన ప్రభువు గురించి, ఆయన ఒక్కడే దేవుడు అంటే కోపాలు వస్తాయి కదా, ఆయన ఒక్కడే దేవుడు అనగానే వాళ్ళంతా రాళ్ళు తీసుకుని కొట్టేటకు సిద్ధమైపోతుంది. వాళ్ళ ముందే మొన్నటిదాకా అంటే కొద్ది కాలం ముందు వరకు యేసు ప్రభు వారు సంచరించారు. వాళ్ళ కాళ్ళ ముందే ప్రభు మరణము పునరుద్ధానము జరిగింది. అయినా ఆయన దేవుడు అని ఒక ఆయన చెప్తూ ఉంటే ఆయన చంపేయాలని చూస్తూ ఉన్నారట. అప్పుడు దేవుడు ఆయన ఏమన్నాడంటే, ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని. అప్పుడే ఆయన చెప్తాడు, ఇక వీళ్ళు ఏం చేస్తున్నారో వీడికి తెలియదు, నా ఆత్మను చేసు. చంపుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించమని అనే మనిషి ఉంటాడు ఎవడైనా. లోపలే కానీ ఆ దేవుడి ఆత్మ ఉండకపోతే అట్లా మనల్ని చంపుతుంటే ఎవరైనా, ప్రభువా వాళ్ళు తెలియ చేస్తున్నారు, వాళ్ళని క్షమించండి అని మనం అంటామా? వాళ్ళు నన్ను కొడుతున్నారు, దేవుడా నువ్వు నా దేవుడు, వాళ్ళ కొట్టు, వాళ్ళు ఇచ్చేయి అంటారు కదా. అట్లా అనుకుని ఎట్లా అంటున్నాడు ఏంటి? ఎవరు ఆ మాటలు అనిపించింది వీళ్ళు? పొరుగువారిని ప్రేమించు, పొరుగువారికి అపకారం చేయొద్దు, పొరుగువారి గురించి త్యాగం చేయి, పొరుగువారి గురించి నీ ప్రాణం అనేది వదిలేసేయి అని చెప్పినటువంటి దేవుడు, చెప్పినటువంటి ఆత్మ ఒకటి ఉన్నవాడే చెప్తాడు అట్లా. అది ఉన్న ఆయన అంటున్నాడు, ప్రభువా ఇక్కడ అయిపోయింది, నా ఆత్మను మీ దగ్గరికి తీర్చుకున్నాడు. దేవుడు ఆకాశం తెరిచి చూపిస్తాడు దర్శనం ఆయనకి. దేవుని కుడిపార్శ్వన యేసు ప్రభు వారు నిలబడి ఈయన చేసిన ఈ త్యాగానికి మెచ్చుకుంటూ నిలబడి ఈయన వైపు చేతులు చాపుతున్నట్టు ఈయన చూచాడు. ఇక దేవుడు ఆ వైపు చూచాడు, నా ఆత్మను తెరుచుకొని ఆ తర్వాత ప్రాణం వదిలాడు. అట్లా చెప్పిన వారు యేసు ప్రభు కూడా ఉన్నారు. యేసు ప్రభు లోకాసువార్త 23:46లో ఏం చెప్పారంటే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. యేసు ప్రభు వారు ప్రాణం కంటే ముందు ఆత్మను అప్పచెప్పేశారు. దీన్ని బట్టి రెండు ఉన్నట్టు మీకు అర్థమవుతుంది కదా, ప్రాణం ఉంది ఆత్మ ఉంది. ప్రాణం ఇక్కడ ఉంటుంది, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళొస్తుంది. అది ఇక్కడ ఉండగానే, ప్రాణం ఇక్కడ ఉండగానే ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళొస్తుంది. అంటాకి రుజువులు ఏంటి అంటే, వెళుతుంది, వెళ్ళి అక్కడే ఉండిపోవచ్చు, మళ్ళీ తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి, అవి మీకు కొన్ని చెప్పాల్సిన ఉంటాయి. ప్రాణం ఇక్కడే ఉందట. ఎవరు? డాక్టర్ ఆనందశర గారు. ఆయన జీవితంలో జరిగింది, ఆయన కామెర్ల వ్యాధి వచ్చింది, ఇక రేపు ఇప్పుడు చచ్చిపోతాడు అన్నారు. బెడ్ మీద ఉన్నాడు, ఏదో మగత నిద్రలోకి వెళ్ళి ప్రాణం ఇక్కడే ఉంది. యేసు ప్రభువారు ఇక్కడికి వచ్చి, మరి ఆయన దూత ఆయన వచ్చి రా అని ఆత్మని అనగానే ఆత్మ వెళ్ళిపోయింది.
అందుకే ఆయనకి తెలియదు ఆత్మ వెళ్ళిపోయిందంటే ఆయన వెళ్ళిపోయినట్లు, కానీ ఇక్కడ ప్రాణం ఉంది వెళ్ళిపోయి. మరి నీవు చాలా ఇష్టమైన మనిషివు నాకు, చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డావు. మరి అదేంటి, దేవుడికి ఇష్టమైన వాళ్ళు కష్టాలు పడతారా? పడతారు, పడాల్సి వచ్చినట్టు పడతారు. అన్ని కష్టాలున్నా నువ్వు వినదీయలేదు, నీ గుణం నాకు నచ్చింది, కాబట్టి నీవు చదిపోవాలి. యాక్చువల్గా నీకున్న శారీరక ఇబ్బంది వల్ల నేను నిన్ను బ్రతికిస్తా. ఎట్లా బ్రతికిస్తా? స్వస్థత ఇస్తా. నేను సృష్టికర్తను, నేను తలుచుకుంటే అసాధ్యమైన దేవులే. ఆయన ఏమంటాడు, అయ్యా ఈ లోకంతో నేను విసిగిపోయాను. ఎంతగా విసిగిపోయానంటే, చిన్నప్పటి నుంచి నాకు తల్లి తండ్రులు లేరు, హాస్టల్లో పడేశారు, అక్కడ అనేక మంది హింసించారు. నేను నా యథార్థ హృదయంతో కపటం తెలియకుండా ఉండటం చేత అందరూ నన్ను మోసం చేస్తూ వచ్చారు. నాకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, నా నన్ను మోసం చేసి నా డబ్బు అంతా బోళంత మంది కాజేశారు. నేను నాకు ఇక్కడ మీరు పరలోకం తీసుకొచ్చారు, నేను ఇక్కడే ఉంటానయ్యా, అక్కడ వాతావరణం అంత ఆనందంగా ఉంటుంది అంటే, ఆయన అంటాడు, నో, నేను నిన్ను బ్రతికిస్తాను, నీవు నా సేవ చేయాలి అంట. అయ్యా ఇప్పుడు చేసిన చాలు, బోళ్ళు అంతమంది ఉన్నారు కదా భూమి మీద సేవకులు, వాళ్ళు చేస్తారు. నో, నాకు నచ్చాలి, ఎంతమంది సేవకులు ఉంటే నాకెందుకు, నువ్వు కావాలి కాబట్టి నువ్వు చేయాలంట. ఏమోనయ్యా, నేను వెళ్ళలేను అన్నప్పుడు అప్పుడు చూపిస్తాడు ఆ యొక్క ఆత్మలు ఎన్నైతే కోట్ల కొద్ది ఆత్మలు నరకంలోకి వెళ్ళిపోతున్నాయి కదా, వాళ్ళ మాట్లాడుతుండగానే ఆత్మలు ఆ నరకంలోకి వెళ్ళిపోవటం దేవుడు పర్మిషన్తో జరుగుతుంది. చూపించి ఇన్ని కోట్ల మంది ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి, మరి వీళ్ళందరినీ రక్షించవలసిన అవసరం మనకు లేదా, కాబట్టి నువ్వు చెయ్యి, నీకు ఆరోగ్యం ఇస్తా, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు చేయమని చెప్పడం జరిగింది. అలా మరి వీళ్ళందరూ, నువ్వు ఒక్కడవే వస్తావు ఇక్కడికి, వస్తే ఏంటి ఉపయోగం, నువ్వు నిన్ను తీసుకుంటావు ఇక్కడికి, కానీ వాళ్ళందరూ నా పిల్లలు కాదా, నరకానికి వెళ్ళేవాళ్ళు కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతున్నారు, మరి వాళ్ళు రావాలి కదా, కాబట్టి ఈ సాక్ష్యం కూడా నువ్వు చెప్పాలి. ఇదిగో దేవుడు నా ఆత్మను తీసుకెళ్ళి ఫలానా రోజు హాస్పిటల్లో నేను ఉండగా, సౌభ్రతకుల మీద ఉండగా నా ఆత్మను తీసుకెళ్ళి ఇవన్నీ చూపించాడని చెప్పు. చాలామంది నమ్మట్లా, చాలామంది మరి యేసు ప్రభు వారు ఆ యొక్క నరకానికి పరలోకానికి అధిపతి ఆయనే అని, ఎవరైతే ఆయన్ని అంగీకరించరో వాళ్ళందరూ ఆయన చెల్లించిన క్రైదానాన్ని ఉపయోగించుకుని వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతున్నారని చెప్తూ ఉంటే క్రైస్తవులు చాలామంది నమ్మట్లా, దేవుడు మాట్లాడతాడా, ఇది నిజమా అనుకుంటున్నారు. నువ్వు చెప్పు వెళ్ళి అని చెప్పి ఆయనకి చెప్పి ఒప్పించి మళ్ళీ తెల్లవారుజామున ఆయన ఆత్మను ఇక్కడ ప్రవేశపెడితే ఆ తెల్లారికి ఆయనకు ఆరోగ్యం కుదుటపడి చచ్చిపోతాడు రేపటికి అన్న మనిషి ఆరోగ్యవంతుడయ్యాడు. ఆయన చెప్తున్నాడు, ఇదిగో రాత్రి నేను దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చాను. ఇదేంటి, ఇక్కడే ఉండవుగా, ఇక్కడ ఉండదు నా శరీరం, ప్రాణం ఇక్కడ ఉంది, కానీ నా ఆత్మను దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఇలా మాట్లాడాడు, ఇలా ఇంత సంభాషణ జరిగింది, నన్ను వెళ్ళమన్నాడు, నేను వెళ్ళనన్నాను, ఆయన ఇవన్నీ చూపించాడు అని చెప్తుంటే, ఉందన్నమాట, నరకం ఉందన్నమాట, కోట్ల మంది వెళ్ళిపోతున్నమాట వాస్తవమే అన్నమాట అని చెప్పి అనేక మంది గ్రహించడం జరిగింది. మరి అట్లాగే నేను ఈ యొక్క పరిశోధన చాలా ఎక్కువగా పరిశోధన చేసే, ఎందుకంటే నేను క్రైస్తవులు చెప్పే ఈ మాటని బాగా నమ్మలా. చచ్చినవాడు మళ్ళీ వచ్చి చెప్తాడా, లేకపోతే ఆత్మ మళ్ళీ వస్తుందా అక్కడికి వెళ్ళింది అని అనుకునేవాడిని. ఇవన్నీ ఉన్నాయని నాకు తెలియదు. బైబిల్లో ఉంది కాబట్టి నమ్మండి అంటున్నారు క్రైస్తవులు. బైబిల్లో ఏమనుందంటే, చచ్చిపోయిన తర్వాత మన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్తుందని, ఆయన నమ్మకపోతే నరకానికి వెళ్తుందని బైబిల్లో రాసి ఉంది, అందుకే నమ్మండి అంటున్నారు. అయితే నేను నమ్మబుద్ధి కావట్లా, దీనికి రుజువు కావాలి అంటే వాళ్ళు ఏమంటారు క్రైస్తవులు, రుజువు ఎక్కడ తీసుకొస్తాం, చచ్చినవాడు మళ్ళీ వచ్చి చెప్పడు కదా నరకానికి వెళ్ళిపోయాడు, వచ్చి నేను నరకానికి వెళ్ళానని చెప్పడు, అలా పరలోకానికి వెళ్ళాడు, నేను పరలోకానికి వెళ్ళానని చెప్పడు వచ్చి, మరి ఎట్లా మేము చెప్తాం, దాంట్లో ఉన్నా నమ్మాలి. దాంట్లో ఉన్నా నమ్మాలంటే మేము ఎన్నో కట్టుకథలు ఉన్నాయి మాకు, ఈ కట్టుకథలన్నీ ఇప్పుడు మేము నమ్మట్లా, మళ్ళీ ఇది కూడా ఒక కట్టుకథ అయి ఉండొచ్చు, మాకు రుజువు కావాలి అనుకున్న సమయంలో దేవుడు ఈ రుజువులన్నీ నాకు దొరికేటట్టు చేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రుజువులన్నీ నాకు ఇచ్చింది ఎందుకో తెలుసా, నా గురించి కాదు మీ గురించి అట దేవుడు చెప్పాడు, నా గురించి కాదు, ఈ నీకు తెలిసినటువంటి ఈ విషయాలు ఎంతోమందికి తెలియాలి. బైబిల్ గ్రంథంలో ఉన్నాయా ఈ మాటలు? డాక్టర్ ఆనంద సిరా గారు వెళ్ళి
ఆత్మ వెళ్ళి వచ్చిన సంఘటన బైబిల్ గ్రంథంలో ఉంటుందా? 2000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఆ బైబిల్ గ్రంథం ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ దాంట్లో ఉంటాయా? ఉండవు. ఆ సంఘటనలన్నీ ఎక్కడ ఉంటాయి? వేరే వేరే పుస్తకాల్లో ఉంటాయి. అవి ఎవరు చెప్పాలి? నా బిడ్డలకి. నీకు నువ్వు చదివావు, నువ్వు తెలుసుకున్నావు, అయిపోయిందా? నా బిడ్డలకి ఎవరు చెప్పాలి? బైబిల్ గ్రంథంలో ఉంటాయా అవి? ఉండవు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అవన్నీ మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఈ డాక్టర్ ఆనంద స్థిర గారే కాదు, డాక్టర్ ఆనంద స్థిర గారు కాదు, నేను అనేక మంది సాక్ష్యాలు మరి చదివినప్పుడు అనేక మంది ఇలా దేవుడు ఆనంద స్థిర గారు 3 సార్లు వెళ్ళాడు, 3 సార్లు ఏ స్థితిలో వెళ్ళాడు, దేవుడితో ఆయన జరిగిన సంభాషణ ఏంటి, దేవుడు ఆయనకి చెప్పాడు, ఆఖరికి ఆయన తల్లి తండ్రి నరకంలో ఉన్నట్టు దేవుడు చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు ప్రభువును నమ్మలేదు, వాళ్ళ తల్లి అయితే ఆత్మహత్య చేసుకుంది, మరి వాళ్ళు వాళ్ళ పరిస్థితిని తల్లి తండ్రి ఫలానా చోట ఉన్నారని దేవుడు చెప్పడం జరిగింది. అంతకేతమైతే మరి రవీంద్రనాథ్ జాన్ రవీంద్రనాథ్ అనేటంటే ఆయన అయ్యో నా తాత ముత్తాతల ఆత్మలన్నీ నేను నరకంలో చూచాను అని చెప్పడం జరిగింది. జరిగింది యాతన పడే ప్రదేశంలో చూచారని చెప్పడం. మరి ఇప్పుడు బైది బై మీకు ఒక్క విషయం చెప్పాలి, ఇది నా దర్శనాల్లో నేను రాయలేదు కానీ మీకు చెప్పవలసిన అవసరం వచ్చింది. నాకు అత్యంత ప్రేమ నా ఎడలు చూపించినటువంటి మా తాతగారు, మా అమ్మ తండ్రి, ఆయన చాలా ధర్మాత్ముడు, ఎన్నో పంచకార్యాలు చేశాడు, దేవుడి వైపు చూచినమని దేవుడు వాళ్ళకి తెలియదు. అసలు ఆయన ఆత్మ ఎక్కడుందో మనకి తెలియదు కదా. నాకు ఒకరోజు చూపించడం జరిగింది. అంటే నేను నరకం అంతా చూచానని చెప్పను, కానీ మంటల్లో ఒక ప్రదేశం అంతా మంటల్లో కాలిపోతూ ఉంది, ఊరు ఊళ్ళన్నీ మంటల్లో కాలిపోతుంది. ఆ మంటల్లో మా తాతగారు కాలిపోతుంది, వేడి వేడి అని చేతులు పైకెత్తి అరుస్తూ ఉన్నాడు. అది నాకు చూపించారు, ఆ మంటల్లో ఉన్నాడు. ఇది నరకమా ఏ నాకు తెలియదు, కానీ మంటల్లో చేతులు పైకెత్తి వేడి వేడి అంటున్నాడు. అంటే ఆ యొక్క పరిస్థితి ఈ వేదనకరమైన పరిస్థితిలో మా తాతగారు ఉంటుంది. ఆయన ఎంతో ధర్మాత్ముడు, ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. అప్పుడు నాకు అర్థమైంది, అంటే యేసు ప్రభువు రక్తంలో కరగబడిన వారు యాతనకరమైన ప్రదేశానికి వెళతారు అనే నిర్ధారణ నేను చేసుకోవటం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఈయన ఇట్లా 3 సార్లు ఈయన వెళ్ళిన అవసరం, అట్లాగే మరి ఆయన చెప్పిన సాక్ష్యం కూడా దైవ దర్శనం అనేటువంటిది బెరాకా మినిస్ట్రీ అధినేత సత్యనారాయణ గారు చెప్పిన సాక్ష్యంలో కూడా దేవుడు ఆయన ఆత్మను తీసుకెళ్ళి ఆ పరలోకంలో ఆ యొక్క పువ్వుల వనంలో అవన్నీ చూపించి తీసుకొచ్చినట్టు చెప్పాడు ఆ దర్శనం. కాబట్టి ఇవన్నీ ఎంతవరకు నిజము అనుకుంటున్న రోజుల్లో ఈ మధ్యనే యూట్యూబ్లో ఒక సాక్ష్యం వచ్చింది. పాల్ ప్రకాష్ అని ఆయన ఒక సాధారణ పాస్టర్గా ఉంటున్న ఆయన కారంపూడి అనే ఊర్లో ఆయన ఉంటారట. ఆయన సెకండ్ టైం కరోనాలో ఆయన బెడ్ మీద ఐసీయూలో ఉండగా ఆ యొక్క నర్సరావుపేట అనుకుంటా మదర్ థెరిసా హాస్పిటల్ ఏదో చెప్పారు, హాస్పిటల్లో ఉండగా 2-3 రోజులు ఆ కోమా స్టేజ్లో ఉండటం జరిగిందట. ఆ తర్వాత కోలుకోవటం జరిగింది. కోలుకున్న తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, నా ఆత్మ ఈ 2-3 రోజుల వ్యవధిలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇదిగో దేవుడు దగ్గర వెళ్ళిపోయింది, నా తప్పులన్నీ ఆయన చూపించాడు, నన్ను నరకానికి తీసుకుపోవటానికి సాతాను వచ్చి నన్ను లాక్కుపోటానికి ప్రయత్నం చేశాడు, నేను అయ్యో నేను ప్రభువు ఎరిగిన బిడ్డను, తప్పులైతే చేసి ఉంటాను కానీ నేను నరకానికి పాత్రను కాదు, నేను దేవుడు క్షమిస్తాడని దేవుడి వైపు చూస్తే దేవుడు చాలాసేపు నా వైపు చూడలేదు, ఆఖరికి కనికరించి చూపించి ఇదిగో నీ గురించి నీ భార్య కూడా ప్రార్థన చేస్తుంది, నేను క్షమించాను, నేను మరి క్షమించే గుణం కలవాడిని, క్షమించాను, ఇక నుంచి తప్పు చేయబాక అని చెప్పి ఆ సాతాను లాక్కుపోటాకి ఈయన లాక్కుపోటాకి వచ్చినప్పుడు సాతానికి సహి చేసి వదిలేసే నేను ఇతని పాపాలు క్షమించాయని చెప్పటం. ఆ తర్వాత ఆయన నేరుగా నా ఆత్మని ఆ పరలోకం చూపించి అవుట్లైన్ ఇగో పరిశుద్ధులు ఇలా ఉన్నారు అని ఆ పరలోకం చూపించడం జరిగింది. సాతానుడు నా ఎదురుగానే నరకంలోకి మరి ఈ యేసు ప్రభు పర్మిషన్తోటే జరుగుతున్నాయి,
తీసుకుపోతున్నాడు అనేక మందిని. నన్నైతే దేవుడు క్షమించి ఇక్కడ తీసుకొచ్చాడు. నేను బెడ్ మీద మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ కోలుకోవడం జరిగింది. డాక్టర్లు వాళ్ళ వైద్యం వల్ల నేను కోలుకున్నాను అనుకుంటున్నారు, కానీ నేనైతే ఈలోగా దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చాను అని. అమ్మో, ఈ సాక్షి వినగానే నేను పలాన చోట గుంటూరు జిల్లా ఇదివరకు ఇప్పుడు పల్నాడు జిల్లాలో కారంపూడి అనే ఊర్లో నేను ఉన్నా, ఇట్లా చిన్న పరిచర్య చేస్తున్నా. చేస్తుండగా నాకు ఎన్నో నేను తప్పులు చేశా ఫాస్టర్గా ఉంటూ కూడా. అందుచేనేమో దేవుడు నన్ను డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళటానికి అంగీకరించలా, చాలాసేపు అంగీకరించలా. నా తప్పులన్నీ అక్కడ ఒప్పుకున్న తర్వాత ఆయన నన్ను సాతాను బారి నుంచి కాపాడాడు అని చెప్పడం జరిగింది. అయితే ఆయన్ని చూడాలని చెప్పి నేను ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ యొక్క పరిస్థితి అంతా ఎంక్వైరీ చేయటం జరిగింది. ఆయన భార్య, మరి ఏమా ఈ 2-3 రోజులు నువ్వు బిడ్డ దగ్గర ఎవరు ఉన్నారంటే నేనే ఉన్నాను అయ్యా అని చెప్పింది. ఆయన కలవట్లాడుతున్నాడు మధ్యలో, మరి అక్కడ ఏం జరుగుతుందో ఆ సాతాను లాక్కుపోవాలని ఆయన చూస్తున్నప్పుడు, మరి నన్ను ఆయన అక్కడ అంటున్నాం అవి బయటకు వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎందుకంటే సేకరించాను, మన కళ్ళ ముందు ఒక ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చింది అని చెప్పిన ఆయన మన కళ్ళ ముందు తిరుగుతున్నాడు. ఇది అన్ని జనులకు తెలియదు. దీనికి రుజువు లేదు, సాక్ష్యం లేదు, నరకానికి వెళ్తామంట, ఏంటి రుజువు అంటున్నారు, ఇదిగో రుజువు అని నేను చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ప్రయాసతో అక్కడికి వెళ్ళి మరి ఆ వివరాలన్నీ సేకరించి రావటం జరిగింది. మరి ఆ సేకరించిన తర్వాత మీ అందరికీ చెప్పటం జరుగుతుంది. మరి ఇది ఉంది రుజువు, ఇలా ఎక్కడైనా ఇంకో రుజువు ఉందా? దేవుడు కాని దానిని దేవుడు అని ఆరాధిస్తూ ఉన్నారు చాలామంది. వాళ్ళు దేవుడు అంటాకి ఏదైనా రుజువు వాళ్ళకి దొరికిందా? వాళ్ళ ఎవరైనా ఆత్మని తీసుకెళ్ళాడా? కానీ మనం ఆరాధించే దేవుడు దేవుడు అంటాకి రుజువులు మనకు దొరికినాయి. ఇదిగో ఆనంద శిరా గారు మీ ముందు ఉంచా, ఇట్లా అనేక మంది జాన్ రవీంద్రనాథ్ గారు మీ ముందు ఉంచా, అలాగే మరి సాధు సుందర్ సింగ్ గారి ఆత్మను కూడా దేవుడు తీసుకెళ్ళటం జరిగింది. అలాగే మరి బెరాకా మినిస్ట్రీ సత్యనారాయణ గారి విషయంలో చూసా, అలాగే నాకు కూడా బయలుపరచబెట్టి ఒక సాక్ష్యం. ఇట్లాంటి సాక్ష్యాల ద్వారా ఈ దేవుడు చూపిస్తున్నాడు అంటే అది ఉంది అని అనేక మందికి తెలియలాగున చెప్పడానికే నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి అలా నేను ఈ విషయ సేకరణ చేశాను. తర్వాత 2 కొరింథీ 4:16 ఒక మాట చెప్పండి, ఎందుకంటే ఈ ఆంతర్య పురుషుడు ఈ మనస్సాక్షి గురించి ఎక్కడెక్కడ ఉంది మీకు తెలియాలి. కొరింథీయులకు రాసిన 2 కొరింథీయులు 4:16 ఏం చెప్పాయంటే, కావున మేము ఆధార్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఏం చెప్తున్నాడంటే పౌలు గారు అంటున్నాడు, మాకు ఆంతర్య పురుషుడు ఉన్నారు, మేము ముసలోళం అయిపోతున్నాం, కానీ బాహ్య పురుషుడు మా శరీరం అంతా క్షీణిస్తుంది, అయినప్పటికీ ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు, ఇంకా మేము దేవునిలో ఎదుగుతూ ఉన్నాము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ఆంతర్య పురుషుడు ఎవరు అంటే ఈ యొక్క బలమైన మనస్సాక్షి. అలాగే తెస్సలోనికీయులకు రాసినటువంటి 1 పత్రిక 5:23 సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉన్నట్లుగా కాపాడబడును గాక అని పౌలు గారు తెస్సలోనికీయులకు రాస్తున్నాడు. ఏమేంటంట, మనిషి ఒకటే కాదు, నీ శరీరం ఒకటే కాదు, నీ జీవం ఒకటే కాదు, మీ ఆత్మ కూడా నిందారహితముగా సంపూర్ణంగా ఉండాలి దేవుడు రాకడ సమయానికి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆత్మ ఉందంటానికి రుజువులే నేను తీసుకురావటం జరిగింది. అలాగే ఏస్కేల్ గ్రంథం 37:5 కూడా చెప్తాడు, ఒక దర్శనం చూపిస్తాడు ఏస్కేల్ గారికి, నువ్వు పలానా లోయలో ఆ ఎండిన ఎముకలన్నీ కూడా దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా ప్రవచించు, ఎండిన ఎముకలు కానీ జీవాత్మ రమ్మని పలుకోమంటే ఆయన పలుకుతాడు, ఆ ఎండిన ఎముకలు కానీ జీవాత్మ వస్తుంది. జీవం రా అని పలకమల్లా జీవాత్మ రమ్మని పలకమన్నాడు. అంటే ప్రాణం ఒకటే కాదు వచ్చేది, ఆత్మ కూడా వచ్చేయాలి, మనిషి అంటే ఆత్మ కూడా వచ్చేయాలి. కాబట్టి ఈ రుజువుల ద్వారా ఆత్మ అనేది దేవుడు పెట్టింది అని మరి నేను గ్రహించడం జరిగింది. అలా అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఆఖరికి మత్తయి సువార్తలో దేవుడే యేసు ప్రభువారే చెప్పింది ఒక మాట ఉంది, ఏంటి అంటే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకూడదు, కానీ
ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడుడి అని చెప్పేశాడు దేవుడు. ఏమంటాడు, మీ ఆత్మను చంపలేరు, ఎదుటివాడు వచ్చి నిన్ను చంపుతా, నువ్వు స్వార్థ ప్రకటించి నిన్ను చంపేస్తాం అంటారు. ఆడెవరిని చంపుతాడు, నీ శరీరాన్ని చంపుతాడు, నీ ఆత్మను చంపలేడుగా. కాబట్టి ఆత్మను చంపనేరక చంపలేడు, నీ దేహాన్నే చంపే చంపాలనుకున్నాడు. వాడికి అసలు భయపడే వద్దు, ఎందుకంటే వాడు ఆత్మను చంపడగా పంపితే సరే కదా, వాడికి భయపడదు. మీరు ఎవరికి భయపడాలి అంటే, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు. ఆత్మ దేహం రెండు నశింపజేయగలవాడు ఎవరు? దేవుడు. దేవుడు నరకానికి పంపించేది ఎవరు? దేవుడే. పరలోకానికి నరకానికి పంపించేది దేవుడే. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్తున్నా అంటే, నిన్ను నరకానికి పంపించే ఆయన ఉన్నాడే, ఇక్కడ చావడం ఒకటే కాదు అక్కడ కూడా నరకానికి పంపిస్తుంది. అట్లా చంపగలిగిన వాడికి భయపడ అంటే, దేవుడు ఏది చెప్తే అది చేయండి, వీడెవడో చంపుతాడని మీరు భయపడద్దు అని చెప్పడం జరిగింది. అట్లా ఇలా అనేకమైనటువంటి రిఫరెన్సులు ఉన్నాయి. మరి సమయం అవుతుంది, కానీ మరి దేవుడు కఠినత్వానికి దేవుడు అప్పచెప్పినట్టు, కొన్ని ఆత్మల్ని వాళ్ళని భ్రష్టత్వానికి అప్పచెప్పినట్టు కొన్ని రిఫరెన్సులు అయితే మిగిలిపోయి ఉన్నాయి. అది తర్వాత ఎపిసోడ్లో మీకు బయలుపరచాలనుకుంటున్నాను. బలమైన మనస్సాక్షి నాలో ఉన్నది, అందరిలో ఎందుకు లేదు అని నేను పరిశీలన చేశాను. ఈ బలమైన మనస్సాక్షిని దేవుడే పెట్టాడు అంటే రుజువేంటి అని నేను పరిశీలన చేశాను. అలాగే ఆత్మ యాక్టివేట్ కాకుండా ఆగిపోట కారణాలేంటి? కొంతమందిలో అసలు ఆగిపోవటమే కాదు కదా, అసలు దుష్టత్వానికే దేవుడు ఎందుకు అప్పు చెప్తాడు, ఎక్కడెక్కడ అప్పు చెప్పాడు, ఎలా జరిగింది అనేటువంటి కొన్ని రిఫరెన్స్లు నేను తీశాను. అవన్నీ కూడా మీకు తర్వాత ఎపిసోడ్లోనే చెప్పగలుగుతాను. అలాగే నరులందరి మార్గాల్ని ఆయన ఎప్పటికప్పుడు చూస్తున్నాడు అనటాకి మరి ఎందుకు చూస్తున్నాడు, ఆ చూచి తర్వాత ఆయన ఆ మార్గాలను బట్టి ఆయన ఏమేమి ఇవ్వదలుచుకున్నాడు. అలాగే నాస్తికులైన వారు కూడా హాయిగా బతుకుతూ ఉంటారు. రావూరి అర్జున్ రావు గారని ఈ మధ్యనే చనిపోయారు, 105 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన నాస్తికుడు, ఏ ప్రభువుని ఏ దేవుణ్ణి నమల, ఎలా బ్రతికాడు, ఎంత ఆయుష్ ఎలా వచ్చింది అంటే, ఆయన మనస్సాక్షి చెప్పినట్టు నడిచాడు, ఆయన మనస్సాక్షి మంచి పనుల వైపు నడిపించింది చేశాడు. కాబట్టి దేవుడు ఆయన్ని దేవుడు లేడు అన్నా కూడా మరి వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళకి ఆయుష్ ఉంటుంది. అదే పరలోకం రావటం రాకపోవటం అనేది దేవుడిని నమ్మటం బట్టే ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరి క్రియల ఫలాలు వాళ్ళకి అన్యజనులు అనేక మంది ఏమనుకుంటారంటే, మా దేవుడు కానీ లేకపోతే మేము ఎట్లా బాగున్నామంటే, మీ దేవుడు ఉండక్కర్లా, మా దేవుడు ఉండక్కర్లా. అసలైన సృష్టికర్త ఎవరి క్రియల ప్రకారం వారికి ఇచ్చేస్తూ ఉండడానికి ఎప్పటికప్పుడు లెక్కలు రాస్తున్నాడు. దాని ప్రకారం నువ్వు దేవుడు ఉన్నాడన్నా లేడన్నా, అసలు ఆయన నమ్మకుండా కొసలు ఆయన నమ్మినా, ఏది జరిగినా నీ క్రియల ఫలం ఆయన ఇచ్చి తీరతాడు, ఇస్తున్నాడు అంతే తప్ప మనం దేని పడితే దాన్ని ఆరాధించినట్టు కాదు అని రుజువులు అవడం జరిగింది. ఆ తర్వాత ఎపిసోడ్లో అయితే దీన్ని ముగింపు తీసుకొస్తాను. ఏంటి అంటే, మరి కొంతమంది మనస్సాక్షి ఎందుకు వాతావరణ మనస్సాక్షిగా ఉంటుంది, దానికి దేవుడు ఏం చెప్పాడు అనేది చూపిస్తాను. అలాగే నరులందరి మార్గాలను ఆయన చూచి రాసి ఎందుకు ఆయన ఏం చేస్తున్నాడు, మరి అన్యజనులు భ్రమపడినట్టు వాళ్ళు ఆరాధించే వాళ్ళే వాళ్ళకి ఏదో ఇచ్చారన్నది కరెక్ట్ కాదు. అది ఇచ్చేది సృష్టికర్త అయిన దేవుడు, ఆయన వాగ్దానాలు ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం ఇస్తున్నాడని తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపకల దేవ ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభు తగిన నడిపింపు దయచేశారు. మనస్సాక్షి విషయంలో ఎక్కడెక్కడ ప్రభు మీరు ప్రబోధించారు, ఎక్కడైతే ప్రభు మరి అవసరత బిడ్డలు కొందో అవసరతను దృష్టిలో ఉంచుకుని వారిని జ్ఞానయుక్తంగా చేయడానికి మీరు నా నోటి ద్వారా మాటలు పలికిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని ప్రభు ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు బిడ్డల హృదయాలు తెరవండి, అనేక మందికి వారు తండ్రి ఒక వెలుగుగా వారిని నియమించమని ప్రార్థిస్తున్నారు. నిరంతరం కృపలో ప్రభు మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఒకసారి వీక్షిస్తున్నవారు, అలాగే నాకు సహకరిస్తున్నవారు కూడా ఆశీర్వదించమని, నన్ను పరిచర్యను ఇక ముందు కూడా ఆశీర్వదించమని, మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలు.